మరి సినీ ప్రపంచంలో అప్డేట్స్ ఇప్పుడు చూసిద్దాం ముందుగా మొదటిది మహేష్ సినిమాలో విక్రమ్ ఉన్నట్లేనా ఇంతకీ ఉన్నాడో లేదో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమాకు స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు సుదీర్ఘకాలంగా నడుస్తున్నాయి తన చివరి చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజై రెండేళ్లు దాటినా మహేష్ సినిమాను ఇంకా సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు కదా ఒక కొలిక్కి వచ్చాక ప్రీ ప్రొడక్షన్ నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది ఈ క్రమంలోనే ఈ చిత్రంలో విలన్ పాత్రకు తమిళ విలక్షణ నటుడు విక్రమ్ను ఎంచుకున్నట్లుగా కొన్నేళ్ల క్రిందట ఓ వార్త హల్చల్ చేసింది కానీ దాని గురించి ఎవరూ స్పష్టత ఇవ్వలేదు ఇలాంటి వార్తలు నిజమేనా కాకపోయినా ప్రీ ప్రొడక్షన్ దశలో రాజుమౌళి అండ్ టీమ్ స్పందించారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత దాని గురించి అంతా మర్చిపోయారు ఇంతకీ విక్రమ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడా లేదా అన్నది సస్పెన్స్ గానే ఉండిపోయింది అయితే తన కొత్త చిత్రం తంగ్లాన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన విక్రమ్కు మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి ప్రశ్న ఎదురైంది ఇందులో మీరు నటిస్తున్నారా అని అడిగితే అతను సూటిగా సమాధానం చెప్పలేదు రాజమౌళితో తనకు స్నేహం ఉందని కలిసి సినిమా చేయడం గురించి చానాళ్లుగా చర్చలు జరుగుతున్నాయని విక్రమ్ చెప్పాడు తామిద్దరం కలిసి ఏదో ఒక రోజు సినిమా చేస్తామని అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేనని విక్రమ్ అన్నాడు ఇలా రెండు మూడు ముక్కలు మాట్లాడి వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోయాడు అయితే విక్రమ్ మాటల్ని బట్టి చూస్తుంటే మహేష్ సినిమా కోసం అతడితో సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే అనిపిస్తుంది ఆ సినిమాలో నటించేట్లయితే అది నిజం కాదని తేల్చేసి ఉండొచ్చు ఒకవేళ ఆ వార్త నిజమే అయినా ప్రొడక్షన్ హౌస్ ప్రకటించకుండా తాను ఆ విషయాన్ని ధృవీకరించడం కరెక్ట్ కాదు కాబట్టి సూటిగా సమాధానం ఇవ్వకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ బన్నీ సుక్కు ఆల్ రైట్ ఇదికీ అది రైటా రాంగా ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని వారాల ముందు పుష్పటు సినిమాకు సంబంధించి నెగిటివ్ న్యూస్లు సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేశాయో తెలిసిందే ఈ సినిమా షూట్ పదే పదే క్యాన్సిల్ అవుతుండడం డిసెంబర్లో కూడా సినిమా రిలీజ్ అయ్యేలా లేకపోవడంతో దర్శకుడు సుకుమార్ మీద నిర్మాతల మీద అల్లు అర్జున్ అలిగాడని నిరసనగా గడ్డం తీసేసి ప్యారిస్ వెకేషన్కు వెళ్లిపోయాడని జోరుగా వార్తలు వచ్చాయి మరోవైపు సుకుమార్ అమెరికా వెళ్లిపోవడంతో పుష్పటు టీంలో ఏం జరుగుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది అయితే సుకుమార్ తన కూతురి కోర్సుకు సంబంధించి యుఎస్ వచ్చాడని బన్నీ మామూలుగానే బ్రేక్ తీసుకున్నాడని ఇద్దరి మధ్య గొడవేం లేవని టూ షూట్ ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని టీం మీడియాకు అనాధికారికంగా క్లారిటీ ఇచ్చింది తర్వాత సుకుమార్ యుఎస్ నుంచి వచ్చాడు బన్నీ వెకేషన్లోనే ఉండిపోవడంతో వేరే ఆర్టిస్టుల కాంబినేషన్లో చిత్రీకరణ కొనసాగించారు అయితే ఎట్టకేలకు బన్నీ వెకేషన్ ముగించుకుని ఆదివారమే షూట్లో అడుగు పెట్టాడని తెలిసిందే బన్నీ మీద తీయాల్సినవి క్లైమాక్స్ ఫైట్స్ ఓ పాట మాత్రమే అన్నది చిత్రవర్గాల సమాచారం ఆదివారం ఒక భారీ సెట్లో క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైంది తొలి రోజు చాలా వరకు రిహార్సల్స్ కే టీం పరిమితమైంది తిరిగి పుష్పటు సెట్స్ లోకి అడుగు పెట్టిన సందర్భంగా సుకుమార్తో బన్నీ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడన్నది యూనిట్ వర్గాల సమాచారం నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందో లేదో కానీ సెట్ లో మాత్రం చాలా సరదాగానే ఉన్నారట బన్నీ వెకేషన్ కు వెళ్లే ముందు కొంచెం గడ్డం తీసేశాడు ఇప్పుడు మేకప్ ద్వారా కొంచెం కవర్ చేసి షూట్ కు రెడీ చేశారు ఏకదాటిగా జరిగే ఈ షెడ్యూల్ తో క్లైమాక్స్ పూర్తవుతుందని కొంచెం గ్యాప్ ఇచ్చి పాట చిత్రీకరిస్తారని సమాచారం మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ జాన్వీ ఫస్ట్ అటాక్ సూపర్ హిట్ సిద్ధం ఆల్ గ్రేట్ హీరోయిన్ వారసరాలుగా అడుగుపెట్టి ఓ స్థాయి అందుకోవడం అంత తేలికైన విషయం కాదు ఇలాంటి లెజెండరీ పర్సనాలిటీస్ వారసులను ప్రేక్షకులు ఎక్కువగా అంచనాలతో చూస్తారు వాటిని మ్యాచ్ చేయడం కష్టమవుతుంది అయితే నటిగా శ్రీదేవిని అందుకోవడం కష్టం కానీ గ్లామర్ కోణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి జాన్వి గట్టిగానే ట్రై చేస్తుంది ఫోటోషూట్లతో చేసే గ్లామర్ విందుతో సోషల్ మీడియాలలో ఇప్పటికే ఆమె తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వి ఇక నటిగా ముద్ర వేయడమే మిగిలింది అయితే జాన్వి నటించిన సినిమాల్లో ధడక్ మినహా ఏదీ పెద్దగా ఆడలేదు తన కొత్త చిత్రం ఉలజ్ కూడా ఫ్లాప్ అయింది అయితే టాలీవుడ్ లో మాత్రం ఆమె క్రేజీ ప్రాజెక్టులతో బలమైన ముద్ర వేయడానికి చూస్తుంది ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ తో దేవరా చేస్తూనే మరోవైపు రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయింది ముందుగా దేవరా మీద అందరి చూపులు నిలిచి ఉన్నాయి ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ని రీసెంట్ గానే రిలీజ్ చేశారు సావ్యంగా సాగిన ఈ విజువల్స్ విజువల్స్గా కూడా ఎంతగానో ఆకట్టుకుంది పాటలో తారక్ ను మించి జాన్వినే హైలైట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకు తన గ్లామరే కారణం ఓనీలోనే కాక దేవకన్య డ్రెస్ లోను జాన్వి వారేవా అనిపించింది దర్శకుడు కెమెరామెన్ కూడా జాన్వి మీద బాగానే ఫోకస్ పెట్టారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఈ పాట లాంచ్ అవ్వడం ఆలస్యం జాన్వీ అందాలకు సంబంధించిన విజువల్స్ కట్ చేసి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు కుర్రాళ్ళు జాన్వి పేరు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది ఈ పాట థియేటర్లో కుర్రకారుకు కనువిందు చేసేలా కనిపిస్తుంది ఈ సినిమాకు ప్రేక్షకులను ఆకర్షించడంలో జాన్వి తన వంతు పాత్ర పోషించబోతుండంలో సందేహం లేదు నటిగా కూడా తనదైన ముద్ర వేస్తే ఆమెకు టాలీవుడ్లో తిరిగేలేనట్లు సో చూసారు కదా ఇదండి ఇవాళ సినీ ప్రపంచం మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూర లోకల్ దిస్ ఇస్ యువ హేమ మాలి సైనింగ్ ఆఫ్ బాయ్